గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందని అరకు ఎమ్మెల్యే శెట్టి పాల్గొన అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా అల్లూరు జిల్లా పెదబైలు మండలం రోడకోట పంచాయతీ బొర్లాడ ముక్కిపుట్ కొత్త రోడకోట కృష్ణాపురం గ్రామాలను సందర్శించి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు అందుతున్నాయా లేదా అని గడప గడపకు వెళ్లి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఒక పక్క జోరు వాన కురుస్తున్నప్పటికీ వానను సైతం లెక్క చేయకుండా ఇంటింటికి వెళ్లి ఆప్యాయంగా పలకరించి సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించి గిరిజన ప్రజలంతా జగన్మోహన్ రెడ్డి శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారని అన్నారు. బొర్లాడ ముక్కిపుట్టు కుమ్మరివీధి గ్రామాల్లో సీసీ రోడ్డు త్రాగునీటి సదుపాయం కల్పించాలని గ్రామస్తులు ఎమ్మెల్యేను కోరగా ఆయన స్పందిస్తూ తక్షణమే మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ సురేష్ కుమార్, జెడ్పీటీసీ బొంజుబాబు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, మండల వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. కార్యక్రమం భాగంగా ఈరోజు పెదబైలు మండలము గుడకోట పంచాయతీలో బొర్లాడ ముక్కిపుట్టు కుమ్మరివీధి గ్రామాలు ఇప్పటిదాకా మేము పది గడపలు తిరగడం జరిగింది. ప్రజలందరూ కూడా విశేష స్పందన బ్రహ్మరథం పడుతుంది గడపల కార్యక్రమానికి. జగన్ అన్న గారు ప్రవేశపెట్టిన పథకాలన్నీ మాకు అందుతుంది, మేమంతా ఆనందంగా ఉంటాము. ఇక ముందు కూడా జగన్ అన్న గారు ఎప్పుడు పర్మనెంట్గా ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పేసి ఇక గిరిజన ప్రజలు కోరుకుంటున్న సందర్భము. కొన్ని గ్రామాల్లో గత ప్రభుత్వము చేసే తప్పిదం వల్ల సీసీ రోడ్లు కానీ వాటర్ సమస్య కానీ కొన్ని గ్రామాల్లో కనిపిస్తుంది. దాన్ని మేము గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్ననే 20 లాక్స్ ప్రతి సచివాలయానికి రిలీజ్ చేశారు. దాని ద్వారా ఆ అమౌంట్ ద్వారా ప్రతి గ్రామానికి సీసీ రోడ్లు మంచినీళ్లు సౌకర్యం కల్పించడానికి ఇప్పటికప్పుడే శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క గడప గడప కార్యక్రమాన్ని విశేషంగా ప్రజలు స్పందిస్తున్నారు, ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు. ఒక గడప మేము వెళ్ళపోతే మా గడప రాలేదని చెప్పేసి మళ్ళీ తీసుకెళ్తున్నారు ప్రజలు. చూస్తున్నారు మీరు ఇంత బోరున వర్షం బురద వాతావరణం బాలకపోయినా సరే ప్రజలు బ్రహ్మాండంగా స్పందించి జగన్ అన్న గారికి శుభాకాంక్షలు తెలుస్తూ జగన్ అన్నకు బ్లెస్సింగ్ తెలుపుతూ జగన్ అన్న గారే ఎప్పుడు ముఖ్యమంత్రి ఉండాలని చెప్పేసి గిరిజన ప్రజలు ప్రతి గడప గడపన చెప్తున్న సందర్భం. సార్ నియోజకవర్గం అంతా పర్యటిస్తున్నారు కదా సార్, ప్రజల్లో స్పందన ఎలా ఉంది సార్? నియోజకవర్గం అంతా ఇంచుమించుగా 98% ప్రజలు జగన్ అన్న గారే శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ప్రజలకి కావాల్సిన సంక్షేమం అభివృద్ధి కావాలి. చూడండి, పాడేరు మెడికల్ కళాశాల, సాలూరు ఇంజనీరింగ్ కళాశాల, ప్రతి హాస్పిటల్ అన్ని సూపర్ స్పెషల్ హాస్పిటల్లు, పాడేరులో బ్రహ్మైన ఆపరేషన్ జరుగుతున్నాయి, అరకోల హాస్పిటల్లో ఆపరేషన్ జరుగుతుంది, 88 రోడ్లు ఇప్పుడు దాకా వేసుకున్నాము, 150 బోర్లు నేను ఇప్పటిదాకా ఇచ్చాను. ఇలాగా నాడు నేడు గవర్నమెంట్ ప్రభుత్వం నాడు నేడు కార్యక్రమాలు స్కూళ్ళు ఇంగ్లీష్ మీడియం పెట్టి స్కూల్ అభివృద్ధి చేస్తుంది. ప్రతి గిరిజన గ్రామాన్ని ప్రతి పేద గిరిజన ప్రజల్ని సంక్షేమమే ముఖ్యంగా జగన్ గారు పరిపాలిస్తున్నారు. ఎప్పుడు లేని విధంగా ఒక డిప్యూటీ సీఎం ఇచ్చారు మాకు ఫైబర్స్ కి. గత ప్రభుత్వంలో మంత్రే లేడు, జగన్ అన్న గారు ఒక డిప్యూటీ సీఎం ఇచ్చి గిరిజనను గౌరవించారు. ఆ ద్వారా గిరిజన ప్రజలు అభివృద్ధి చేసుకోమని చెప్పేసి ఆయన ఒక దిక్సూచి మాకు చూపిస్తున్నారు. దాని భాగంగానే 100% గిరిజన వెంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి వెనకాలే ఉన్నారు. ఓకే సార్. సార్ చిన్న మరి మన చేతుల మీదుగా జామగూడ రోడ్డు శంకుస్థాపన చేశారు సార్, రోడ్డు ఇప్పుడు దాకా అవట్లేదని జనాలు ఆరోపిస్తారు. రోడ్డు 14 కోట్లు శాంక్షన్ చేసాము, పనులు అవుతుంది. ఈ వర్షం వల్ల కొన్ని టెక్నికల్ పాయింట్స్ వల్ల అది ఆగింది తప్ప మీకు తెలుసు. ఈ బురద చూస్తున్నారు, ఇప్పుడు ఎలా చేయగలరు మన వాళ్ళు? ఆల్రెడీ సగం దాకా వెళ్ళిపోయింది, భూసుపురు దాకా ఆల్రెడీ వెళ్ళింది, త్వరలోనే అది కూడా శాంక్షన్ చేసాము, పనులు ప్రారంభిస్తాము. అందులో మధ్యలో కూడా జామ్ కూడా దగ్గర ఉన్న ఆ బిడ్డి కూడా శాంక్షన్ అయింది, 3 కోట్లతో శాంక్షన్ అయింది. దాన్ని త్వరలో మేము ప్రారంభిస్తాము. అన్ని పనులు గిరిజనులకి అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే మా యొక్క బాధ్యత. బూసిపోటు కౌంటర్ రోడ్ వేసాం, కౌంటర్ రోడ్ అక్కడనే ఉంది. మారుమూల గ్రామాలన్నీ కలుపుతూ కరెక్ట్ ఏర్పాటు చేస్తూ ముందు రోడ్డు రవాణా కమ్యూనికేషన్ ఎడ్యుకేషన్ ఈ ముందు మా ప్రభుత్వం ద్వారా గిరిజన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి లక్ష్యంతో పనిచేస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కూడాను గిరిజన ప్రాంతానికి ఏ జరుగుతుంది వాళ్ళ కృషి.